శివారాయణ బాబు ఉన్నారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ అనే సినిమా జనవరి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాలని శ్రీ నరసింహ ఫిలిమ్స్ వారు తీశారు సినిమాని. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఒక దళిత వర్గానికి చెందినటువంటి అబ్బాయి, ధనిక వర్గానికి చెందిన అమ్మాయి లవ్ స్టోరీగా చెప్తా ఉన్నారు. అయితే ఈ సినిమాలో పూర్తిగా అశ్లీలత ఉందని మేము భావిస్తా ఉన్నాం. మేము ట్రైలర్ చూడడం జరిగింది. ఆ ట్రైలర్లో కూడా క్లాస్ రూమ్లోనే సెక్స్ సంబంధించి వెంటనే ప్రత్యక్షంగానే సెక్స్ చేసుకోవడం, అదేవిధంగా చెరుకు తోటలో సెక్స్ చేసుకోవడం, అంటే ఈరోజు సినిమాలు వినోదం కాకుండా అశ్లీలతను పెంచడం, సెక్స్ని ఎలా చేసుకోవాలని చెప్పడం చాలా బాధాకరం. ఇప్పుడు అనేక సంఘటనలు ఈరోజు మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలపై వైపున అత్యాచారాలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో సినిమా అనేది సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సింది. పోయి యథార్థ గాల పేరుతో దాంట్లో ఉన్నది లేనిది అని చూపిస్తూ డిగ్రీ చదువుతున్నటువంటి డిగ్రీ వాళ్ళకి, అదేవిధంగా ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని విద్యార్థులకు, పెద్దలకు ఇదొక ఏ సర్టిఫికేట్ పేరుతో వస్తున్నటువంటి సినిమా. కాబట్టి ఇలాంటి సినిమాని సమాజానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు రావు. కాబట్టి ఈ సినిమాని వెంటనే రద్దు చేసి సెన్సార్ బోర్డు అనుమతించకూడదు. అదేవిధంగా రైటర్గా డైరెక్టర్గా ఉన్నటువంటి నరసింహ నందిని అరెస్ట్ చేయాలి. ఈ సినిమాలో నటించినటువంటి వరుణ్, దివ్య వెంటనే ఈ సినిమా కాంటాక్ట్ రద్దు చేసుకొని ఈ సమాజానికి ఉపయోగపడే సినిమాలో మీరు నటించాల్సింది కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సెన్సార్ బోర్డు కూడా ఇలాంటి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజు దేశంలో, రాష్ట్రంలో ప్రతి మూలలో ఏదో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాల్సింది. పోయి ఇలా ఉంటే ఇలా చేసుకోవచ్చు అనే విధంగా ప్రేరేపించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు సమాజానికి ఏమాత్రం ఉపయోగం కాదు. అదేవిధంగా మరింతగా కొంతమంది యువతను తప్పుదారి పట్టించేందుకు ఉంది. తప్పుదారి పట్టించడంతో పాటు ఇతర సంఘటనలు కూడా ప్రోత్సహించే విధంగా ఉంది. కాబట్టి విద్యాలయాలు అనేవి ఒక మేధోశక్తి నింపే విద్యాలయాల్లో సెక్స్ సీన్స్ పెట్టి ఆ డెస్క్ల మధ్యన చాలా బాధకరం, డెస్క్ల మధ్యన సెక్స్ చేసుకున్నానే విధానం పెట్టడం అనేది ఇది క్షమించడానికి నేరంగా ఉంటుంది. అది జరిగిందో లేదో మీకు తెలియదు, కానీ విద్యాలయంలో ఇలాంటి సీన్స్ని ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి సినిమాని ఏమాత్రం కూడా రిలీజ్ చేయదు. చేస్తే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థి, యువజన, మహిళా ప్రయాస సంఘాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇది ఆ సినిమా వాళ్ళు ఏదో ఇది పబ్లిసిటీ కోసం అని భావించి దీన్ని మేము రిలీజ్ చేస్తామనేది ఉంటే దీనికి జరగబోయే తీవ్రమైన పరిణామాలకు సినిమా నిర్మాత, డైరెక్టర్ గారు వాళ్ళ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏఐవైఎఫ్ రాష్ట్రానికి హెచ్చరిక చేస్తుంది.